కల్తీ నెయ్యి వివాదంపై సిట్ దర్యాప్తుకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. సుప్రీంకోర్టులో విచారణ జరుగుతోన్న నేపథ్యంలో ఈ నెల 3 వరకు సిట్ దర్యాప్తు నిలిపివేస్తున్నట్టుగా ఏపీ డీజీపీ ద్వారకా తిరుమలరావు తెలిపారు. సోమవారం లడ్డూ వివాదంపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. దీనిపై స్వతంత్ర దర్యాప్తు సంస్థ చేత విచారణ జరిపించాలని వైవీ సుబ్బారెడ్డి తరపు లాయర్లు వాదించారు. దీనిపై అభిప్రాయం చెప్పాలని కేంద్రాన్ని ఇప్పటికే కోర్టు కోరింది. గురువారం మధ్యాహ్నం దీనిపై విచారణ జరగనుంది. ఈ నేపథ్యంలో సిట్ విచారణను తాత్కాలికంగా వాయిదా వేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్టుగా డీజీపీ ద్వారకా తిరుమలరావు ప్రకటించారు. వాస్తవానికి దర్యాప్తు ఆపాలని కోర్టు ఆదేశించలేదు, కానీ ప్రభుత్వం తరపు లాయర్ల సూచన మేరకు సిట్ విచారణ 3వ తేదీ వరకు నిలిపివేస్తున్నట్టుగా డీజీపీ స్పష్టం చేశారు. మరి నెక్స్ట్ ఏమిటి? లడ్డూ వివాదంపై సుప్రీంకోర్టు నిర్ణయం ఎలా ఉంటుందన్న ఉత్కంఠ నెలకొంది. తిరుపతి నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, డీజీపీ ప్రెస్ మీట్ తర్వాత ఆప్దా కెమెరా కానీ లేకపోతే ఫర్దర్గా కానీ ఈ పర్టికులర్ ఇష్యూకి సంబంధించి ఇంకా ఏమైనా మాట్లాడారు? ఎందుకంటే ఆయన ముక్తసరిగా మాట్లాడి కోర్టులో ఉంది కాబట్టి అపెక్స్ కోర్టులో ఇంతకు మించి మాట్లాడకూడదని చెప్పారు కదా. సో ఆప్దా కెమెరా సంథింగ్ ఏదైనా జరిగిందా? అంటే డీజీపీ త్వరగా తిరుమలరావు చాలా స్పష్టంగానే సిట్టి దర్యాప్తు తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టుగా స్పష్టం చేసిన పరిస్థితి కనిపిస్తోంది. అయితే దీనికి ప్రధాన కారణము ధర్మాసనం చేసినటువంటి వ్యాఖ్యలు కానీ లేదంటే టీటీడీ తరఫున వినిపించిన వాదనల నేపథ్యంలోనే ఈ రకమైన నిర్ణయాలు తీసుకున్నట్టుగా తెలుస్తుంది. డీజీపీ చాలా స్పష్టంగా చెప్పిన ఒకే ఒక అంశం ఏంటంటే తాత్కాలికంగా నిలిపివేస్తున్నాం. దీనికి కారణాలు అధికారికంగా లేదంటే ఆర్డర్స్ ఏవి కూడా సుప్రీంకోర్టు నుంచి జారీ కాకపోయినా అడ్వకేట్ నుంచి వచ్చినటువంటి సమాచారం మేరకే తాము ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పేసి చెప్పినాడు. అంటే 3వ తారీఖు వరకు ఎలాంటి విచారణ చేపట్టే అవకాశం లేనట్టుగానే స్పష్టమవుతుంది. అయితే సిట్ దర్యాప్తు అయితే ఇప్పటికే ప్రారంభమైంది. ఈ 3 రోజులు జరిగినటువంటి దర్యాప్తుకు సంబంధించిన వివరాలన్నీ కూడా తన భేటీలో చాలా స్పష్టంగానే సిట్ బృందం తెలియజేసిందని చెప్పాడు. మరోవైపు కల్తీ నెయ్యికి సంబంధించినటువంటి కేసు నమోదైంది కాబట్టి దీని పట్ల చాలా పారదర్శకంగానే కేసు విచారణ కొనసాగుతుంది, ఇందులో ఎవరికీ ఏ రకమైన అనుమానాలు అక్కర్లేదు అని చెబుతూనే ఆయన చెప్పిన విషయం మాత్రం ఖచ్చితంగా ప్రస్తుతానికైతే తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టుగానే నిర్ణయం తీసుకున్నట్టుగానే తెలుస్తోంది. అయితే 3వ తారీఖు తర్వాత సుప్రీంకోర్టులో విచారణలు లేదంటే టీడీపీ తరఫున లూద్రా వినిపించే వాదనలను బేస్ చేసుకునే సిట్ కొనసాగుతుందా లేదా అన్న విషయం అయితే స్పష్టమవుతుంది. అయితే ఇప్పటి వరకు కూడా కల్తీ నెయ్యిపై తిరుపతి ఈస్ట్ పిఎస్లో నమోదైన కేసును సిట్కు వేశామా, ఆ సిట్కు బదలాయించాము. సిట్ చాలా వేగవంతంగానే దర్యాప్తు చేస్తోంది. ప్రాథమిక స్థాయికి అంటే క్షేత్రస్థాయిలో విచారణ చేపడుతుంది కాబట్టి కొన్ని ఆధారాలను ఇప్పటికే సేకరించింది. కోర్టు పరిధిలో ప్రస్తుతం ఉంది కాబట్టి దీని గురించి ఎక్కువగా మాట్లాడితే అది ఉల్లంఘన అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మీడియా ప్రతినిధులు అడిగినప్పుడు సమాధానాలు కూడా చాలా దాటవేసే ప్రయత్నం చెప్పకపోయినా తాత్కాలికంగా నిలిచిపోయిస్తున్నట్టు మాత్రం చాలా స్పష్టంగా చెప్పిన పరిస్థితి కనిపిస్తోంది. మరి ఇప్పుడు డీజీపీ తిరుమలరావు చెప్పిన ప్రకారము ఇప్పటి వరకు కూడా 3 రోజులుగా సిట్ ఇక్కడే ఉంది. 4వ రోజు ఎలాంటి విచారణ చేయట్లేదు, కానీ ఈ 3 రోజులు జరిగినటువంటి దానిపై గ్రౌండ్ వర్క్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. 3వ తారీఖు తర్వాత యాక్టివ్గా ఉండబోతుందా లేదా అన్న విషయం అయితే స్పష్టమయ్యే అవకాశం అయితే ఉంటుంది. రైట్ రాజు,